హాయ్ వ్యూవర్స్, 10th వీక్ ఎలిమినేషన్గా బాలాదిత్య వాసంతి ఎలిమినేట్ అవ్వడం జరిగింది. ఇక 11th వీక్ నామినేషన్స్ చూసుకుంటే ఫైమా కెప్టెన్ అయిన కారణంగా ఈ వీక్ నామినేషన్స్లో ఉండదు. సో ఈ వీక్ ఎవరు నామినేట్ అయ్యారు, ఎవరెవరిని నామినేట్ చేశారు, ఏ విధంగా గొడవలు జరిగాయి అన్నది ఈ వీడియోలో చూసేద్దాం. ఫైమాకి ఇనాయకి జరిగిన గొడవని నిన్న ప్రోమోలోనే చూపించారు, నిన్న వీడియోలో కూడా చెప్పడం జరిగింది. ఇక కీర్తి శ్రీ సత్య వీరిద్దరు కూడా పెద్ద ఫైటే జరుగుతుంది. ఈరోజు ఫస్ట్ ప్రోమోలో చూపించే అవకాశం ఉంది. అలాగే రోహిత్ రేవంత్ కి కూడా మంచి ఫైట్ జరిగింది. సో నామినేషన్స్ అయితే చాలా హాట్ హాట్ గా జరిగాయి. ఇక హౌస్ లో టోటల్ గా 10 మెంబర్స్ ఉండగా కెప్టెన్ మినహా రిమైనింగ్ 9 మెంబర్స్ నామినేట్ అయ్యారు. ఈ 9 మెంబర్స్ లో విన్నర్ ఎవరు అనేది తెలిసిపోతుంది. ఎందుకనంటే లాస్ట్ వీక్ ఇనాయ రేవంత్ కి మంచి ఫైట్ ఇవ్వడం జరిగింది ఓటింగ్ లో, కాబట్టి ఈసారి కూడా ఫైట్ ఇస్తుందా లేదా చూడాలి. లేదు అని అంటే మాత్రం రేవంత్ విన్నర్ అనే ఫిక్స్ అవ్వచ్చు. ఇక ఇప్పటి వరకు జరిగిన నామినేషన్స్ అన్ని చూసినట్లయితే హౌస్ మేట్స్ అందరూ కూడా ఇనాయని టార్గెట్ చేసి మరీ తనని టాప్ ఫైవ్ కి తీసుకురావడమే కాకుండా విన్నర్ని చేయడమే మా లక్ష్యం అన్నట్టుగా చేస్తున్నారు. ఎందుకనంటే ఈ వీక్ కూడా ఇనాయనే టార్గెట్ అయింది అందరికీ. సో ఎక్కువ ఓట్స్ ఇనాయకే వచ్చాయి, తర్వాత రోహిత్ కి రావడం జరిగింది. సో రోహిత్ ని కూడా టాప్ ఫైవ్ కి తీసుకురావాలని హౌస్ మేట్స్ ప్రయత్నిస్తున్నట్టు ఇక్కడ కనిపిస్తూ ఉంది. అయితే నా ఒపీనియన్ ప్రకారం అయితే ఈ వీక్ కపుల్లో ఒకరు ఎలిమినేట్ అవ్వడం కన్ఫర్మ్, అది కూడా మరీనానే ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ అయితే కన్ఫర్మ్ గా ఉంది. సో ఎప్పటికప్పుడు బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి.